దుఃఖం లేదు కానీ కలిసి ఉంటే సుఖం ఎవరైతే ఈ కలిసి ఉండడం అనేది నేర్చుకోలో విడిగా ఉన్నప్పుడు దుఃఖిస్తూ ఉంటారు కానీ ఎవరైతే ఎవరెవరైతే ఈ కలిసి ఉండడంలో నిష్ణాతులుగా ఉంటారో వాళ్ళు విడిగా ఉన్నప్పుడు కూడాను భౌతికంగా మానసికంగా ఎప్పుడు కలిసి ఉంటారు కనుక ఈ కలిసి ఉండడం అన్న దాన్ని అభ్యాసం చేయవలే దాని పేరు యోగ అభ్యాసము రెండు పదాలు ఉన్నాయి యోగము మరి అభ్యాసము యోగం అంటే కలయిక ఏదేని రెండిటి కలయిక అభ్యాసం అంటే దాన్ని మనం ప్రాక్టీస్ చేయడము ఓకే కనుక యోగ అభ్యాసము యోగము అంటే కలయిక రెండింటి చేరిక రెండింటి ఏకత అభ్యాసం అంటే దాన్ని మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా దాన్ని మనం మళ్ళీ మళ్ళీ చేస్తుంటే అందులో ఒక సానబెట్టడం వస్తుందన్నమాట ఆ యోగంలో సానబెట్టడం కనుక మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ యోగము యోగ అభ్యాసము